नमस्ते वेलकम टू वैहिट टीवी सूर्यापेट जिला हुजूर्नगर नियोजकवर्ग केन्द्र में भारतीय जनता पार्टी एमएलए अभ्यर्थिगा पोटी चेस्तुना चल्ला श्रीलता रेड्डी शुक्रवार पार्टी कार्यालयानी जिला अध्यक्षुडु बोब्बा भाग्यारेड्डी एडु मंडलाल अध्यक्षुलु मरियु बीजेपी कार्यकर्तलतो कलिसि प्रारंभिंचारु। अनंतरं स्थानिक वर्तक संघं भवनंलो एर्पाटु चेसिन बीजेपी नियोजकवर्ग स्थायी मुख्य कार्यकर्तलु नायकुल समावेशंलो पाल्गोनि मात्लाडुतू महिळलकु प्राधान्यत इच्चि सीनियर नायकुलु अंदरू तनकु मद्दतु इच्चि एमएलए अभ्यर्थिगा निलबेट्टिनंदुकु कृतज्ञतलु तेलियजेशारु। అందరి సహకారంతో ఉజూర్నగర్ నియోజకవర్గంలో కాశీ అజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు। సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా 3.5 సంవత్సరాలు కావస్తుంది। పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పూజ తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా వారి తరపున పోరాటం చేస్తూ వారికి న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంది। ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ భారతీయ జనతా పార్టీ ఎదిగితేనే మేమందరం ఎదుగుతాము, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మా కార్యకర్తలు నాయకులు గెలుస్తారని ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేసుకుంటూ వెళ్ళాం। ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళని ఆకర్షిస్తూ వచ్చిన వారిని స్వీకరిస్తూ వారిని కూడా ముందు పెట్టి నడిపిస్తూ భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశాయ జెండా ఎగరడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఇవాల భారతీయ జనతా పార్టీ పని చేస్తుంది। ఇవాల 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరుగుతున్నాయి। ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, అరే టిఆర్ఎస్ పార్టీ ముహూర్తాలు బాగలేదు, టీ మీద బాగలేదు, భారతీయ జనతా పార్టీ బా మీద బాగుంది, నేను కూడా ఈ తెలంగాణ పేరు బాగలేదు, భారత పెడతా అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో 3వసారి అధికారంలోకి వస్తుంది, మరి మేము కూడా 3వసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ పేరు చేసి భారత పేరు పెడితే భారత రాష్ట్ర సమితిని పెట్టిడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఇవాళ 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరుగుతున్నాయి, మరి జాతీయ పార్టీ అని చెప్పుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మరి మిగతా 4 రాష్ట్రాల్లో నీ అభ్యర్థులు ఎక్కడ? అంటే నువ్వు దేశ ప్రజలని మోసం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలని స్తంభంలో గుంతలు గుంతలు అందరినీ పాతి పెట్టే విధంగా ఇవాళ మాటలు చెప్తున్నావు। మహారాష్ట్రాన్ని నీ కొడుక్కి సంతోష్కు నీ బిడ్డకి కవిత కప్పచెప్పి నువ్వు ఎక్కడ అభ్యర్థిని పెట్టే పరిస్థితి లేదు। పేరుకు నీకున్న మూఢనమ్మకాలు నీ జాతకాల వల్ల ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేసినందుకు మన కిషన్ రెడ్డి గారికి, స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి మరియు బన్నీ సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి మరియు నాకు సహకరించినటువంటి సంకిరేని వెంకటేశ్వర గారికి, వెంకటేశ్వరరావు గారికి మరియు బొబ్బ భాగ్యారెడ్డి గారికి, గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు నాతో ఉన్నటువంటి అందరు సహోదరులకు, బీజేపీ కార్యకర్తలకు, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు। వారు ఏదైతే నమ్మకంతో నాకు ఈరోజు బీజేపీ ఈరోజు నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతుందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవటమే కాకుండా మోడీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, పథకాలను ప్రతి ఇంటికి గడప గడపగా తీసుకెళ్తూ కాషాయ జెండా ఇక్కడ రావడానికి గల ఆవశ్యకత ఏంటి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మనం ఏ విధంగా ముందుకెళ్తాం అనేది వివరిస్తూ ప్రతి గడప గడప దడతాము, ప్రతి ఆడబిడ్డను అడుగుతాము। ఇంతవరకు ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో మన బై ఎలక్షన్లో పద్మావతిగా నిలబడ్డారు, కానీ పద్మావతిగా నిలబడ్డారని అని అనట్లేదు, ఎంతసేపు కూడా మీరు చూస్తున్నారో లేదు, ఉత్తమ్ మీద నేను గెలిచాను, ఉత్తమ్ మీద గెలిచాను అంటారు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా। కాబట్టి అలా కాకుండా ఒక ఇండిపెండెంట్ మహిళగా నేను ఈ రోజున రాజకీయాలకు వచ్చాను, ఒక షాడో మహిళగా కాకుండా ఈరోజు నేను రాజకీయాలకు వచ్చాను, నన్ను ఆదరిస్తారని మహిళగా ఉన్నా కానీ ధైర్యంతో సాహసంతో నేను ఈ రోజున వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎంతో పెద్ద నాయకులు కావచ్చు, కానీ ఒక మంచి చేయాలన్న సంకల్పం, ఒక దృఢ సంకల్పం నన్ను ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను। ఎందుకంటే నేను ఏదో ఆశించి రాజకీయాలకు రాలేదు, సంపాదన మీద ఆశతో నేను రాజకీయాలకు రాలేదు, ఈరోజు నా ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, నా భర్త మంచి ఉద్యోగంలో ఉన్నాడు, నేను ఏదో సంపాదించుకుందామని రాలేదు, కాకపోతే నేను ఈ సొసైటీకి ఏదో పే బ్యాక్ చేయాలి, ఏదో కొంచెం నేను నా వంతు సహాయం చేయాలి, నా వంతు పని చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను। కాబట్టి ఆ దిశగా నేను ముందుకెళ్తాను, కాబట్టి ప్రతి ఒక్క మహిళ నన్ను ఆదరిస్తుంది, ప్రతి ఒక్క హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది। వాళ్ళకి తెలుసు నేనేందో, అంటే వాళ్ళకి తెలుస్తుంది నేనేమిటో అనేది, ముందు చూస్తూ ఉంటారు నేను ఏ కార్యక్రమాలు అయినా కానీ, రేపు పొద్దున మేము నామినేషన్ వాళ్ళు అదే చెప్తున్నారు, రేపు నామినేషన్ వేసినా ఏది వేసినా కానీ ఆ రెండు పార్టీలు చాలా గొప్పగా వేస్తున్నాయి, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతారు ఒక మహిళ కదా అని, ఒక మహిళ అని తక్కువ అంచనా వేయొద్దండి, ఇప్పటికీ మహిళ అని తక్కువ అంచనా వేసినట్లయితే అక్కడ సోనియా గాంధీనే పెట్టారు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు